విజయభాస్కర్, టోటల్ తెలంగాణ సరిహద్దుల్లోని నల్లబండగూడెం నుంచి 17 ప్రాంతాల్లో తరచూ యాక్సిడెంట్ జరుగుతున్నట్టుగా కూడా ఒక నివేదిక అయితే వచ్చింది. ఏంటి అసలు ఆ ప్రాంతాల్లో ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ కొంతవరకు కూడా ఆ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? దేవి, 65 నెంబర్ జాతీయ రహదారిని 4 లైన్లుగా విస్తరించిన తర్వాత రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినప్పటికీ కూడా ప్రమాదాలు జరిగినప్పుడు మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో అక్కడ ఒక అంచనా వేశారు. ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయని దానికి సంబంధించి ఒక అంచనా వేశారు. ఈ క్రమంలోనే జాతీయ రహదారి విస్తరణ తర్వాత 23 బ్లాక్ స్పాట్స్ని అధికారులు గుర్తించారు. ప్రమాదాలు జరిగే చోటలో కొన్ని చోట్ల దాదాపుగా 6 చోట్ల మరమ్మతులు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అంతిమంగా ఒక 17 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఇక్కడ తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే ఒక సీజన్లో 5 ప్రమాదాలు చోటు చేసుకోవడం, ఒక ప్రమాదంలో 5 చనిపోవడం వంటి ఘటనలు నమోదైనప్పుడు ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత ఆ ప్రమాదానికి గల కారణాలను, ఆ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులు గుర్తిస్తారు. ప్రస్తుతం మనం చిట్యాల మండల కేంద్రంలో ఉన్నాం. చిట్యాల మండల కేంద్రం కూడా హైవే వెంట ఉన్న ఒక బ్లాక్ స్పాట్. ఇక్కడ జాతీయ రహదారి పూర్తిగా మండల హెడ్ క్వార్టర్ నుండి వెళ్తుంది. ఈ చిట్యాల మండల హెడ్ క్వార్టర్ కూడా జాతీయ రహదారి విస్తరణ తర్వాత 2 విడిపోయింది. ఇక్కడ నుండి నాగ్పూర్ హైవేకి కూడా ఇదే రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది. సో జాతీయ రహదారి 65 నెంబర్ జాతీయ రహదారి వెంటే వాహనాలతో పాటుగా నాగ్పూర్ వైపు వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గం గుండా వెళ్తాయి. అంతేకాకుండా ఈ మండల హెడ్ క్వార్టర్ ప్రజలు కూడా రెండు వైపులు, అటువైపు ఇటువైపు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాహనాలు వేగంగా ఉన్న సందర్భంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ ఖచ్చితంగా నాగ్పూర్ వెళ్లే వైపు వాహనాలను నియంత్రించాలి. జాతీయ రహదారి వెంట అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నియంత్రించాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను నియంత్రించాలి. ఈ మండల కేంద్రంలో రెండు వైపులా వెళ్లే ప్రజలను కూడా నియంత్రించాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఏమాత్రం ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి బ్లాక్ స్పాట్స్లో ఒక రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే చాలా కాలంగా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. చాలా కాలంగా ప్రభుత్వాలు ముందుకు రాకపోవడంతో ఈ ప్రతిపాదనలన్నీ బుట్టదాకలయ్యాయి. తాజాగా జరుగుతున్న రివ్యూలో ఈ ప్రతిపాదనలు మరోసారి తెరపైకి వచ్చింది. అంటే బ్లాక్ స్పాట్స్ వద్ద ఎందుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయనే దాని మీద జాతీయ రహదారి NHAA ఒక రివ్యూ చేస్తుంది, పోలీసులు నివేదిక కూడా ఇస్తారు. ఇవన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత అక్కడ అండర్ పాస్ ఏర్పాటు చేయాలా, సిగ్నల్ ఏర్పాటు చేయాలా, డివైడర్లు ఏర్పాటు చేయాలా, లేదంటే వాహనాల వేగాన్ని నియంత్రించాలా అనే దానికి సంబంధించి ఒక కంక్లూజన్ కూడా తీసుకొస్తారు. ఈ కంక్లూజన్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. మనం రిజల్ట్స్లో చూడవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్తా ఉన్నాయి వాహనాలు, జాతీయ రహదారి వెంట ఇటు విజయవాడ వైపు కూడా వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రజలు అంటే రోడ్డు దాటడానికి భారీగా రోడ్డు మధ్యనే ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇటు పెద్ద భారీ వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, లేదా టూ వీలర్లు స్థానిక ప్రజలు కావచ్చు, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 65 నెంబర్ జాతీయ రహదారి వెంట 17 బ్లాక్ స్పాట్స్ ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇక్కడ ఖచ్చితంగా ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని, అంటే ఆ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయనే సంబంధించి ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా వాహనాలు ఎంత స్పీడ్తో వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా, ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఎందుకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనే సైన్ బోర్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు ఇక్కడ జంక్షన్, మనం చూస్తున్న ప్రాంతం కూడా ఈ జంక్షన్. కాబట్టి ఈ జంక్షన్లో ఈ మండల హెడ్ క్వార్టర్ ప్రజలు ఖచ్చితంగా అటువైపు ఇటువైపు కానీ అటువైపు కానీ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ శాశ్వతంగా ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా వెళ్లేందుకు అండర్ పాస్ ఏర్పాటు చేయాలా, లేదంటే ఇక్కడ మండల హెడ్ క్వార్టర్తో కాకుండా బైపాస్ నుంచి ఈ వాహనాలు మళ్లించాలా అనేది కూడా ఒక అంచనా ఉంటుంది. అంటే ఈ 17 బ్లాక్ స్పాట్స్లో ఏ బ్లాక్ స్పాట్ దగ్గర రోడ్డు ప్రమాదాల నివారణకు ఏ చర్యలు తీసుకోవాలనేది ఇందులో ఖచ్చితంగా ఒక ప్రతిపాదనతో ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా జాతీయ రహదారి విస్తరణ తర్వాత టోటల్గా చూసుకుంటే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. కానీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం మృతుల సంఖ్య భారీగా ఉంటుంది. క్షతగాత్రులు మళ్ళీ కోలుకోలేని పరిస్థితి అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి రిజల్ట్స్ చూడు. ఈ జంక్షన్లో ఇటు నాగ్పూర్ వైపు వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. ఈ మండల కేంద్రంలో ఒకవైపు నుంచి మరొక వైపు వెళ్లే వాహనాలు కూడా ఆగిపోయాయి. ఎక్కడ కూడా ఒక నియంత్రణ లేదు. ఏ ఒకవైపు నుంచి వచ్చే వాహనాన్ని నియంత్రించి మరొక వైపు నుంచి వెళ్లే వాహనాలను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవు. కేవలం వాహనదారులు మాత్రమే కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి వెంట వాహనాలు మితిమీరిన వేగంతో కూడా వస్తూ ఉన్నాయి. స్పీడ్ లిమిట్ దాటుకుంటూ కూడా వస్తున్న పరిస్థితి
ఉంది. ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. చోటు చేసుకున్న క్రమంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. వాహనాలన్నీ కూడా నుజ్జులు చదువుతున్న పరిస్థితి, క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు ఈ హైవే వెంట ఎక్కడ కూడా ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు కావచ్చు, స్వల్ప గాయాలతో ఉన్నవారు క్షతగాత్రులు అవుతా ఉన్నారు, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారు సరైన వైద్యం అందక వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న రివ్యూలో ఒక రెక్టిఫై అయితే చేశారు. 17 ప్రాంతాలను గుర్తించారు. 17 ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను ఇప్పటికే నోటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ముందు భవిష్యత్తులో ఉంటుందనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకనంటే గతంలో చాలాసార్లు ప్రతిపాదనలు వచ్చాయి. భారీ ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రతిసారి రోడ్డు ప్రమాద ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, నేషనల్ హైవే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు అనేక చర్యలు తీసుకుంటున్నాం, రోడ్డు ప్రమాదాల కారణాలు గుర్తించామని చెప్తా ఉంటారు. కానీ అవి ఆ రోజుకి లేదా ఆ ఒకటి రెండు రోజులకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుని బ్లాక్ స్పాట్ని గుర్తించారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే, ఏ చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు నివారణ జరుగుతుంది అనే అంశానికి సంబంధించి క్లియర్గా ఒక మాటలు జరిగింది. కాబట్టి ఈ ప్రతిపాదన జరిగితే కొంతవరకు రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గించే అవకాశం అయితే ఉంటుందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరును ఇటు పోలీసులు కావచ్చు, హైవే అథారిటీ వాళ్ళు కావచ్చు అంటే మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు జరుగుతూ ఉన్నాయి, మానవ తప్పిదం ఉందా లేదు, అంటే రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ లోపాలు ఏమైనా ఉన్నాయా అట్లేదు, లేదా వాహనదారులు ఎక్కడైనా పొరపాటు చేస్తున్నారో, వాళ్ళు ఎలాంటి పొరపాటు చేస్తున్నారు అంటే మానిటరింగ్ జరుగుతూనే ఉంది. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం స్టాపర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ఇక్కడ డివైడర్స్ స్టాపర్లు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ట్రాఫిక్ వేగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం మృతుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీన్ని నియంత్రించాలి, దీన్ని పూర్తిగా తగ్గించాలి. హైవే వెంట వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామా లేదా అనే ఒక ఆందోళన నుంచి వాహనదారులకు ఒక భరోసా కల్పించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ నుంచి అంటే ట్రాన్స్పోర్ట్ వెహికలే కాదు, ప్యాసింజర్ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి, అంతర్రాష్ట్ర రవాణా కూడా జరుగుతుంది. కాబట్టి రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు ఎక్కడ ఎందుకు ఎలా చనిపోతున్నారనే సంబంధించి కూడా చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కడ చనిపోయారు, ఎక్కడ వారు చనిపోయారు అనేది కూడా తెలుసుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. మొత్తంగా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటాము అని చెప్తున్న చర్యలు త్వరలోనే కార్యరూపం దాల్చాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు దేవి. అంటే విజయభాస్కర్, 17 ప్రాంతాలను నోటిఫై చేశారు, అన్ని ప్రాంతాల్లో కూడా సైన్ బోర్డులు లేకపోతే హెవీ స్పీడ్ కంట్రోల్, అండర్ పాస్లు, ఈ మూడు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే టెక్నికల్ గా ఒకవేళ ఇంజనీరింగ్ లోపాలు ఏమైనా ఉంటే కొంతవరకు దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారు? ఖచ్చితంగా కొన్ని రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు మనకు అక్కడ ఒక అండర్ పాస్ ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచనగా ఉంది. మరొక వైపు ఈ మండల హెడ్ క్వార్టర్ గుండా బైపాస్ వెళ్లాల్సి ఉండే, మండల కేంద్రం గుండా బైపాస్ ఇవ్వకుండా బైపాస్ ఇచ్చి ఉంటే బాగుండేది అనే ఒక ప్రపోజల్స్ కూడా చాలా సందర్భాలు వచ్చాయి. ఇవన్నీ కూడా అంటే ఆ రోజు జాతీయ రహదారి విస్తరణ జరిగిన రోజు ఈ వాహనాల సంఖ్య లేదు, ఇటువంటి అవగాహన కూడా లేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో ఒకటి అండర్ పాస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్న చోట ఖచ్చితంగా అండర్ పాస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బైపాస్ కనుక ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్ల గుండా జాతీయ రహదారి వెళ్తున్న నేపథ్యంలోనే ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మండల కేంద్రాల్లో మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా ప్రాంతాలలో బైపాసులు అంటే మండల కేంద్రంలోకి జాతీయ రహదారి వెళ్లకుండా బైపాసులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. అటువంటి కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరోవైపు ఎక్కడైతే అంటే వేగాన్ని కొంతలో నియంత్రిస్తే ప్రమాదాలు జరుగుతాయి అనే సందర్భంలో వేగాన్ని నియంత్రించేందుకు ఆ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. వాహనాలు భారీగా వాహనాలు వెళ్తాయి కాబట్టి ఆ వాహనాలకు ఇబ్బంది కలగకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ వాహనదారులకు ఖచ్చితంగా ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. అంటే ఎక్కడ ఎలాంటి ఏ అవసరం ఉంటుందో, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి అవసరం ఉంటుందో అటువంటి చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ఈ యొక్క ప్రతిపాదనలు అయితే వచ్చాయి. ప్రాథమికంగా ఇప్పుడు కూడా అంటే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రతిసారి కూడా ప్రమాదాలు తరచుగా జరుగుతున్న చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఈ వైట్ పెయింట్తో చాలా చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. డివైడర్స్కు సంబంధించిన స్పష్టమైన మార్కింగ్ కూడా చేస్తున్న పరిస్థితి
కనపడుతుంది. స్టాపర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో మరికొన్ని చోట్ల అండర్ పాస్ అవసరం లేని చోట అండర్ పాస్ కట్టారనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎక్కడైతే ఖచ్చితంగా అవసరం ఉంటుందో అండర్ పాస్ కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. కొన్ని చోట్ల మండల హెడ్ క్వార్టర్స్లో ఫుటోవర్ బ్రిడ్జ్లు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పాదచారులు కూడా రోడ్డు దాటే క్రమంలో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో ఫుటోవర్ బ్రిడ్జ్లు కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా వ్యక్తమవుతుంది. మన విజువల్స్లో చూడవచ్చు భారీగా వాహనాల సంఖ్య, అంటే 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య ఏ విధంగా ఉంటుంది, ఇట్లా ఈ విధంగా ఫ్లో ఉన్నప్పుడు మండల హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు రోడ్డు దాటడం ఒక సామాన్యమైన పని అంత ఈజీ కాదు అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ రోడ్డు ప్రమాదాలు నివారణకు వాహనాలు వెళ్ళిపోవడానికి అండర్ పాస్ ఏర్పాటు చేయడం, పాదాచారి నడుపుకుంటే ఫుటోవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం, ఇటువంటివన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొన్ని ప్రాథమికంగా ఇమీడియట్గా తీసుకునే చర్యలు కూడా ఉంటాయి. వాటి ఇమీడియట్గా తీసుకోవడం వల్ల కొన్ని ప్రమాదాలను మనం నివారించవచ్చు. కొన్ని మాత్రం ఇంజనీరింగ్ లోపాలు కావచ్చు, కొన్ని అదనపు నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కొంత ఆలస్యం అవుతుంది. ఇవన్నీ కూడా అంటే ఏవైతే త్వరగా ప్రమాద నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందో వాటి అంటన్నీ కూడా తీసుకోవాలన్న డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. మొత్తంగా 65 నెంబర్ జాతీయ రహదారి వెంట ఉన్న ఏదైతే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్లో వెంటనే ఒక ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా వెల్లువెత్తుతుంది. ఆల్రైట్ విజయ్ భాస్కర్, మొత్తానికైతే టెండర్లు అయితే ఓకే అయ్యాయి. విజయవాడ నేషనల్ హైవేపై బ్లాక్ స్పాట్స్ కు దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు రూట్ క్లియర్ అయింది. రోజు 5 మంది అయిపోతున్నారు, మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? నువ్వు రోడ్ల మీద కార్లు లారీలు కూడా యాక్సిడెంట్ అవుతుంటే నువ్వు ఛాన్స్ ఉంటే పోయినా 60 లాస్ట్ 5 అసలు రోజు ఫాలో చేయలేదు. రోడ్స్ ఎలిమినార్ పంపినప్పుడు నీకు తెచ్చుకున్నాడు, భద్రాచలం హైవే నేను శాంక్షన్ చేయించింది, అవి నడుస్తుంది తప్ప కొత్త రోడ్స్ రాలేదు. మెయిన్ ఏంటంటే హైదరాబాద్ విజయవాడ రోడ్ కంప్లీట్ చేస్తే అయిపోతున్నాయి. సరే ఇది మీరు చేయండి, మాకు ఇంకో వేరే ప్లాన్ ఉన్నది గ్రీన్ ఫీల్డ్ హైవేది మా ఇయర్.